ఏం చేసినావు పోయి? ఎట చేయొచ్చా మెదల్ని? సరే ఏంది ఏమంటుంది తెలుసా? నీకు బంగారం తిప్పేది వచ్చాదరా లే తిప్పురా. సుభాష్ గారు బాగా చేయించారు నాయన. ఇది దీన్ని ఆడ తిరుగుద్దిరా జాల చేయాలి. మీ నాన్న చిన్నప్పుడు బొంగరలు అట్లా ఆడిందో ఆడలేదు. జరుగురా జరుగుదాం జరగరు నాయన మొక్కలు తగిలిచ్చది దూరం రారి. బంగారాలు అంటే బాగా ఆడుతున్నావే ఏ ఎత్తు మరి బా 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 సన్న తగిలింది. యాగిలినప్పుడు వచ్చినావమే మే అశో యాగిలినప్పుడు వచ్చినావు పెద్దన వచ్చి వాళ్ళ పెద్దన ఎత్తుకోమని అంట ఫ్రెండ్స్ అసమ్మని వే ఏముండవులే అసమ్మా పెద్దన అమ్మంటే పోయినవా అటు పోయినవా ఉరికెత్తుకుంటా అతను పోయినా పెద్దన కడిగి హాయ్ చెప్ప అందరికి హాయ్ మేషా. ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అల్లగడ్డ. అందరికైతే గుడ్ మార్నింగ్. సార్ వచ్చేసరికి మీకు గార్డెన్ వీడియో అనమాట. మీకు అందరికీ మొన్న మేము విత్తనాలు వేసినప్పుడైతే చూపించాం కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బాగా కొంచెం హైట్గా మొలకలు వచ్చినాయి అనమాట. దానికి ఏంటంటే మన నాటు అంటే మన దాన్ని ఏమంటారే మన కృత్రిమ ఎరువుల సహజ ఎరువులు కృత్రిమ ఎరువులు అంటే అవి అవిలే అది డిల్లు చేయాల ఏ పరువు వస్తుందా సిగ్గు వస్తుందా పెట్టేదే పెట్టేదే. సో ఏంటంటే మనం ప్రకృతి ఎరువులలో సహజ ఎరువులతో మనం అయితే ఇప్పుడు వేద్దాం అనమాట. ప్రకృతి ఎరువులన్నీ కూడా కరెక్టే బా. సాయంత్రం వచ్చేసి నేను ఆవు గోవు ఆవు పంచతం కోసం పోతాను అనమాట. సో తీసుకెళ్ళి ఇంకా ఒకసారి కూడా చూసి వచ్చిన అక్కడైతే అన్ని ఆవులే ఉన్నాయి. పొద్దున వెళ్ళి ప్యాడేసి వచ్చుకున్నాక నుంచి కుదరని గుట్టాలని వచ్చేసి ఇంకా ఎప్పుడో తెచ్చుకున్నావు? తెచ్చుకునేలే నేను లేపి చాలా అయింది కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము చూసినట్టయితే టమాటో నారు అనమాట. అక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ. సో ఇక్కడ టమాటా చెట్లు నాటింది, అక్కడ ఉల్లిగడ్డ చెట్లు నాటింది, ఇంకా ఇవి వచ్చేసి నాటు మట్టికాయ మట్టికాయలు అవి ఇవి మీకు ఇవి బెండకాయలని మీకు తెలిసినదే. ఇది పాలకూర ఇక్కడ సరిగ్గా ఇది పాలకూర. సో ఏంటంటే ఇక్కడ అక్కడ మొలక రాలేదని మళ్ళీ అక్కడ వేసిన అనమాట. అక్కడ ఏంది బిద్య చెరువులు అన్ని దగ్గర దగ్గర పెట్టుకుని పని చేస్తుంటున్నావు అంటే లేచి లేక దూరం పోలేకనా? ఏం నానబెట్టుకున్నావు డైరెక్ట్ పిండి వేస్తున్నావు? నేను అక్కడ అగ్గి పెట్టాను దొంగ నా కొడుకు నన్ను అడుగుతావు కానీ చేతి చేస్తారు కానీ 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 ఏం చేస్తున్నావు కానీ బొరుగులను బొరుగులతో చేస్తారు మే ఎట్ట చేస్తారంటే చేత చేస్తారు బియ్యంతో మే చేసుకోరు చేసుకోరి బొరుగులు తయారు చేసుకోరి నూనెలు కంటే బురుగుల బియ్యము ఏ సంథింగ్ అవుతాయి. ఏంది వాళ్ళు కుంకుడికి వెళ్తే నీళ్ళు పోతావా? అయి మీందో అసమాహా వర 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 వర
ఏమీ చూడండి, మీ అశోక్ నీళ్ళు ఆ పైకిలు వచ్చినాయి. కలర్ వచ్చిందిరా కానీ ఏమైనా మాట్లాడేది ఉంది లేకపోతే ఊరికి ఎత్తుకుంటావా? మొత్తానికి అయితే ఇప్పుడు మీకు పొద్దున్న చెప్పినట్టయితే కనుక బూడిద ఎత్తమని చెప్పినాం కదా, సో మెత్తన బూడిద దొరికింది నాకు, చాలా క్వాలిటీ బూడిద. ఏంటంటే మనం బూడిద అర్థం చెట్లకి వచ్చేసి మా ఆసుపత్రి ఎరువు రాయిది మందు కాదు. ఇదేంది ఇది? ఆవాల చెట్టు. ముందు కూరగాయ మొక్కలు చల్లంటే నీ పూల మొక్కలు చల్లుకుంటున్నావా? ఏం మనిషివి. ఆడ చూడు, ఆడ ఒక మొక్క మిర్చి అవుతుంది, ఇక్కడ పర్లేదానికి. సో ఏంటంటే మనం నల్లగా తెగులు మాదిరి వచ్చింది కదా చెట్లకి, అది తీసేసిన పోతులు ఇగురు. ఇదైతే అసలు ఇగురే రాకుంది, ఏం చేయాలి ఏమో తెలియదు, ఏం అర్థం కాదు. సో ఇది వచ్చేసి కర్బూజా పూత వచ్చేసింది మనకి. నేను తొందర కాయలు వచ్చేచ్చా నేను. చల్లుతున్నావా కొడుతున్నావే కోపం లేచి, నాతో ఏం పనులంటే ఆ పని చేయించడానికి కొడుతున్నట్టుంది మొక్కల్ని. ఆడదల్లు అయితే అయితే మిమ్మకి ఇచ్చినావా? సారీ అమ్మ సారీ అన్నట్టుంది. మనం ఏం చేస్తాం, వాళ్ళు అది చేస్తారు, వాడు ఇంకా తెలియపడు. ఏమైనా అగ్గింది వాడందుకోసమే, వాడందుకోసమే అగ్గి పుల్ల, వాడందుకోసమే పుల్ల తెత్తుకుంటున్నాడు. నీకు తెలియలే, చిన్నపిల్ల అనుకునే తెలియలే నీకు. సో ఇప్పుడు బెండకాయ మొక్కలు తెలుతుంది అన్నమాట. ఇది వచ్చేసి పాలకూర, కొయ్యటాకు, ఎర్ర కొయ్యటాకు, ఏం మొక్క నాటినావో ఏమి ఇత్తన నాటినావో కూడా తెలియకుంది నీకు. సంపుతారే సప్ప కాదు పుల్లగా, నీకు సప్ప కాదు పుల్ల కాదు కూడా తెలియకుంది. అవి మీకు కారం దంచకారం పెట్టిందిరా మీరేంది? అమ్మి నేను అడుగుతున్నా, అమ్మి ఏమంటుంది గమ్ము కారం దంచుకోవాలంటే అమ్మి తీసుకురా పది గిన్నె కొత్త ఇవే ఎర్ర ఎర్ర పూలు కచ్చాయంట ఫ్రెండ్స్. అవి దిబ్బ తీసేసాడా నల్ల ఏం దాను తిత్తినావా? ఏం వచ్చినవే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదే చెప్పేసి కదా సుబ్బు, ఎందుకు అంత పుల్ల తింటున్నావు, నీకేం అవసరం వచ్చింది అంత పుల్ల తింటున్నావు? సో మొత్తానికి అయితే మేమైతే వంట చేస్తున్నాం. వంట అనేది ఏమేమి చేస్తున్నామంటే
తోలు దంచిన అది కింద పెట్టుకో, పైకి పెట్టుకుంటారట. ఏమే చెప్పే సో మొత్తానికి అయితే మా సబ్బు ఉగ్గాని చేస్తండి మీరు. కరపాకు గారంట మండ మండించుకొని వచ్చిండు. మొక్కలు ఎట నాశనం చేద్దామా అని ఉంటారు ఇల్లు. ఇద్దరు కడకరావాల బూడిద దీని మీద కుదరలా ఎక్కడ కుదరా మొత్తానికి అయితే కరివేపాకు కడకడానికి అయితే వెళ్ళారు. అంతా మా సబ్బు కస 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 అని నడుపుతుంది. ఇంత గేగిలిచ్చినావా? ఎర్ర గాల్సు రుగ్గాను లేదు. నువ్వు గాల్చు. సో లావణ్య అయితే కరివేపాకు కడుకొని వచ్చింది. ఇప్పుడు సిట్టా సిట్టా అంటారు కొంచెం నూనె వేయలేదంట, నూనె లేనట్టుంది. ఏం చూస్తున్నావు? చల్లగా తోలుతుంది, ఆ నుంచి తోలుతుంది అని చూస్తున్నావా? మీ అంకన్న మామ కూడా వచ్చినాడు. సో మా హనుమంత్ అయితే మాకు మామిడికాయ కోసిచ్చినాడు, పుల్లటి మామిడికాయ చట్నీ కోసం అంట. ఈడు పని కోతనట్టు రెడీ అయినట్లే, ఈడు అమ్మాయి కాడికి పోతున్నట్టు రెడీ అయినాడు. ఎవరే అమ్మాయి కాడికి కాదు వచ్చింది, అద్దరు కూర్చొని మార్కెట్ అమ్మ కాడికి ఎగిరిగింది అంతా అది. ఓ మాసు తనవు ఎగిరిగిరుతున్నావు? తంతాను ఎంత పెట్టినావు వానికి? వాడి కట్టొట్టుకి వాడు తినే తిండికి ఏమన్నా సరిపోతాడే? ఇది దామానికి కూడా సరిపోదు. ఆయన కూడా డౌటే, ఆయన కూడా తింటుంది. ఒక తల్లి కడుపును పెట్టినారు, కొన్ని తమ్మునికి కడుపు నిండా పెట్టుకోలేవు. నువ్వు పచ్చు, నువ్వు పచ్చుండే నీ తమ్మునికి కడుపు నిండా పెట్టుకోవాలి. ఐమిదుడు పిలుస్తుంది, రే ఇటు రారా నువ్వు అవి పిలుస్తుంది నేను పల్లె నీకు. ఆహా గిన్నె పెట్టు, ఆయమ్మి ఆయమ్మి తీసుకుంటుంది. అద్దా మాసు అద్దంత పెట్టినది నువ్వు అది కానీ దొరకు అత్తాయి తీసుకుపో ఆయమ్మి ఊరికి తీసుకుని ఓయే బువ్వ పెట్టున్నాడు అంటారా వచ్చి పనన చిన్న బొప్పాయి.